వాళ్ళు ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నారు చూడండి, చూసారా ఎంత ఫాస్ట్గా చేస్తున్నామే స్పీడ్ అంటే. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి పీస్ పీస్ బట్టి డబ్బులు ఇస్తారన్నమాట. అంటే ఇన్ని ఇన్ని పీసులు చేస్తే ఇంత, ఇన్ని పీసులు చేస్తే ఇంత అని చెప్పేసి. అంటే చైనాలో మ్యాక్స్ టు మ్యాక్స్ లేబర్స్ అంతా ఆ క్యాల్కులేషన్తోనే ఉంటుంది. ఎల్లో కలర్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఎల్లో కలర్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎల్లో కలర్ కావాల్సిన అన్నీ ప్రింట్ అయిపోతాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ మొత్తం కావాల్సినంత ప్రింట్ అవుతుంది. చూసారా ఆ కలర్ ఎలా చేంజ్ అవుతుంది గిఫ్ట్ ప్యాకింగ్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, బ్లూ కలర్ ఆప్షన్స్ ఏమి ఉంటాయి అది మొత్తం ప్రింట్ అవుతుంది. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు వీడియోలో మనము ఇదేంటో తెలుసా, గిఫ్ట్ ప్యాకింగ్. గిఫ్ట్ ప్యాకింగ్ చేసే పేపర్, ఇది ఓన్లీ వన్ టైం యూజ్ చేసే పేపర్ అనమాట. ఈ ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అదంతా మొత్తం మీకు డీటెయిల్గా నేను చెప్తాను. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మీకు తెలిసే ఉంటుంది, ఇది వచ్చేసి నార్మల్గా గిఫ్ట్ ప్యాక్ చేస్తారనమాట. స్పెషల్లీ వీళ్ళు ఇవి ఎన్నో కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ కూడా అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు, మీరు చూస్తే మీకే ఐడియా వస్తుంది. చూసారుగా, నాకు తెలిసినంత వరకు మీరు అంతా మీకు తెలిసే ఉంటుంది. ఇది గిఫ్ట్ ప్యాకింగ్, నార్మల్ పేపర్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్. అది ఎలా వచ్చింది ఏం సంగతి కూడా నీకు మీ వీడియోలో మీకు క్లియర్ అని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్యాక్టరీకి వెళ్దాం. ఫ్యాక్టరీకి వెళ్ళేసి అది ఎలా ప్రాసెస్ చేస్తారు, అది ఎలా ప్యాక్ చేస్తారు, అది ఎలా ఉంటుంది, ఏం సంగతి, ఆ మిషనరీ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. ఫ్రెండ్స్ మనం ఫ్యాక్టరీలోకి వచ్చేసాము, మనం వెళ్దాం. ఆ పక్కన రోలింగ్ అవన్నీ కనబడుతున్నాయి కదండి, అవన్నీ మనం మెల్లిగా తర్వాత చూద్దాం. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ నేను చూపించుకుంటూ వస్తాను మీకు. ఆ ప్రింటింగ్ మిషన్, ఆ ప్రింటింగ్ మెయిన్ ప్రింటింగ్ మిషన్ వచ్చేసి లాస్ట్లో చూపిస్తాను. ఇది చూసే కదండి, ఆమె ఫస్ట్ ఏంటంటే నార్మల్ పాలిథిన్ పేపర్ రోల్ చేస్తుంది, దాని తర్వాత మెయిన్ రోల్ చేస్తుంది అనమాట. మెయిన్ ఉంటుంది కదా గిఫ్ట్ ప్యాకింగ్ ఐటమ్స్, అది రోల్ చేస్తుంది అనమాట. వాళ్ళు స్పీడ్ చూసారు కదా ఎలా చేస్తున్నాము, స్పీడ్ స్పీడ్గా లిమిటెడ్ అనమాట. మీన్స్ ఆ పర్టికులర్గా అది దాన్ని మొత్తం సెట్ చేసి పెడతాను ఆ మిషన్ని, దానికి సంబంధించిన వారికే వస్తుంది అనమాట. ఓకే సేమ్ చూసారు కదండి, ఇది వచ్చేసి గిఫ్ట్ ప్యాకింగ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇతను ఆల్రెడీ పాలిథిన్ పేపర్ రోల్ చేసిన అవన్నీ తీసుకొని దాని గిఫ్ట్ ప్యాకింగ్ రోలింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇవన్నీ చూసారు కదండి, బండిల్స్ అవన్నీ గిఫ్ట్ ప్యాకింగ్ అనమాట. ఇవన్నీ టోటల్గా ఓన్లీ వన్ టైం యూజ్ చేసే గిఫ్ట్ ప్యాకింగ్ ఐటమ్స్. ఆ ప్రింటింగ్ మిషన్ కూడా ఎలా ఉంటుంది ఏం సంగతి అని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బేసిక్ ప్యాకింగ్ చూపిస్తున్నాను, దాని తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్గా లోపలికి వెళ్తూ ఉంటే మనకి అది మెయిన్గా మిషన్ కనబడుతుంది. ఓకే అండి, ఈ లేడీ ఏం చేస్తుందో చూపిస్తా. వాళ్ళు ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నారు చూడండి, చూసారా ఎంత ఫాస్ట్ చేస్తున్నామే స్పీడ్. అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి పీస్ పీస్ బట్టి డబ్బులు ఇస్తారనమాట. అంటే ఇన్ని ఇన్ని పీసులు చేస్తే ఇంత, ఇన్ని పీసులు చేస్తే ఇంత అని చెప్పేసి. అంటే చైనాలో మ్యాక్స్ టు మ్యాక్స్ లేబర్స్ అంతా ఆ క్యాల్కులేషన్తోనే ఉంటుంది, కానీ కొంతమంది కొన్ని కంపెనీస్లో మాత్రం నార్మల్గా ఉంటుంది అనమాట. అంటే టైం బట్టి ఉంటుంది అనమాట, అవర్లీ బేసిస్ ఇంత అని చెప్పి ఇస్తారు. మనం ఇంకా ఫర్దర్గా లోడ్కి వెళ్దాం. ఈమె వచ్చేసి సింగిల్ సింగిల్ పీస్ అనమాట ప్యాకింగ్ ఈమె చేసేది పాలిథిన్ కవర్స్లో, అది కూడా ఎలా చేస్తుందో నేను చూపిస్తాను మీకు. చూడండి సటన్ పేపర్స్ అలా ఫోల్డింగ్ చూడండి, సేమ్ పర్ఫెక్ట్గా అట్లనే ఫోల్డ్ చేస్తుంది, కవర్లో పెట్టేస్తుంది. ఒక్కొక్క కవర్ వచ్చేసి ఒక మెయిన్ ప్యాకెట్లో పది పది పేగా కవర్లు ఉంటాయి అనమాట. మీన్స్ కలర్స్ కలర్స్ బట్టి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ అలా అసార్ట్ చేస్తారనమాట కలర్స్ అన్ని. ఇప్పుడు వైట్ కలర్ పేపర్ ఆమె ఫోల్డ్ చేస్తుంది కాబట్టి వైట్ కలర్, దాని తర్వాత పింక్ కలర్, బ్లూ కలర్, అట్లా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకింగ్ చేస్తుంటారు. ఇవన్నీ వచ్చేసి రోల్స్, ఇవంటే ఆల్మోస్ట్ ఇక ఫైనల్గా అయిపోయింది ఇవన్నీ రోలింగ్. ఇప్పుడు ఇంకా లోడింగ్ ఒకటి పెండింగ్ ఉంటుంది వీటికి. ఇవి కూడా ఎలా చేస్తారో మనము చూద్దాం. ఒకటి దగ్గర నుంచి చూపిస్తాం మీకు క్లియర్గా. సారీ ఫ్రెండ్స్, అది కెమెరా కొంచెం షేక్ అవుతూ ఉంది, ఎందుకంటే నేను అప్పుడు గింబుల్ క్యారీ చేయట్లేదు నా చేతిలో. ఓకే మనం ఇంకా ఫర్దర్కి వెళ్దాం లోపలికి.
ఈమె కూడా ఇంచుమించు అదే చేస్తుందండి ఫోల్డింగ్. చూసారుగా ఒక్కొక్క షీట్, ఒక్కొక్క షీట్ ఒక్కొక్క దాంట్లో ప్యాక్ చేస్తుంది. ఓకే మనం ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. ఇవన్నీ ఆల్రెడీ ప్యాక్ అయిపోయినాయండి, ఇది ఓన్లీ ఎక్స్పోర్ట్ ఒకటే పెండింగ్ ఉంది వీటికి. నెక్స్ట్ స్టేజ్ చూసేదండి, ఇవన్నీ బండిల్స్ అన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్కటి బండిల్స్. యాక్చువల్లీ ఇవన్నీ మీరు నాకు తెలిసినంత వరకు మీరు షాప్స్లలో చూస్తే, మీకు ఏదైనా నార్మల్గా మీరు గిఫ్ట్ ప్యాకింగ్ పర్చేస్ చేసినప్పుడు కవర్స్ చూస్తే మీకు ఇలానే ప్యాకింగ్ కనబడతాయి. ఇవన్నీ ఇక్కడ నుంచి వచ్చాయి అన్నమాట. ఇవన్నీ వచ్చేసి రా మెటీరియల్ రూమ్ అనమాట. అది టోటల్ బండిల్స్, ఇనిషియల్గా రా మెటీరియల్ ఉంటుంది కదా, సో వైట్ పేపర్స్ అట్లా పర్టికులర్ ప్యాకింగ్కి సంబంధించిన పేపర్స్ అనమాట. ఇవన్నీ వేర్ హౌస్ ఇది టోటల్గా. ఓకే అండి, మనము ఇంకా ఫర్దర్గా వెళ్దాం. చైనాలో బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ రా మెటీరియల్ అంతా సేమ్ టు సేమ్ ఈజీగా దొరుకుతుంది మనకి. ఇది వచ్చేసి కట్టింగ్ మిషన్ అనమాట, అది పర్ఫెక్ట్ షేప్లో కట్ చేస్తారు. చిన్న చిన్న గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా, అవి తయారు చేయడానికి కట్ చేస్తున్నాడు ఇప్పుడు ఇతను. ఇవేంటంటే గిఫ్ట్ కవర్స్ ఉంటాయి, గిఫ్ట్ కవర్స్, పాలిథిన్ కవర్స్ లాంటివి. అది బండల్ బండల్ చూడండి ఎలా సెట్ చేసుకుని కట్ చేసుకుంటాను, పర్ఫెక్ట్ సైజ్ బట్టి కట్ చేస్తున్నాను. ఓకే ఇంకా ఫర్దర్కి వెళ్దాం. ఓకే మనకి కావాల్సిన మెయిన్ మిషన్ నేను మీకు చూపిస్తా. ఇది వచ్చేసి మెయిన్ రోల్ అండి, స్టార్టింగ్ రోల్ ఇక్కడ నుంచి. ఇది మొత్తం ప్రింటర్ సెటప్ అనమాట. ఇది చూడండి ప్రింట్ అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఎల్లో కలర్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎల్లో కలర్ కావాల్సిన అన్నీ ప్రింట్ అయిపోతాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ మొత్తం కావాల్సినంత ప్రింట్ అవుతుంది. చూసారా ఆ కలర్ ఎలా చేంజ్ అవుతుంది గిఫ్ట్ ప్యాకింగ్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, బ్లూ కలర్ ఆప్షన్స్ ఏమి ఉంటాయో అది మొత్తం ప్రింట్ అవుతుంది. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి పింక్ కలర్. చూసారా ఫైనల్గా వచ్చేసి పింక్ కలర్ టోటల్గా మొత్తం ప్రింట్ అవుతుంది. సో మన ఫైనల్ పొజిషన్ వచ్చేసి ఇది. చూసారు కదా ఎలా ప్రింట్ అవుతుంది, సో స్టెప్ బై స్టెప్ ప్రింటింగ్ అనమాట ఇదంతా. సో ఇది వచ్చేసి ఫైనల్ పొజిషన్. ఇది వచ్చేసి మొత్తం మన గిఫ్ట్ ప్యాకింగ్ మొత్తం రోలింగ్ అంతా కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చేసాక కంప్లీట్ అయిపోతుంది. అలాంటే మొత్తం ఆ కంప్యూటర్స్ మొత్తం వాళ్ళు ఫీడ్ చేసి పెడతారనమాట. చూడండి ఇక్కడ ఫైనల్గా రోల్ అయిపోతుంది, అంటే గిఫ్ట్ ప్యాకింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి దాన్ని షేప్స్ కట్ చేసుకోవడం, దాని తర్వాత ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సేమ్ టు సేమ్ అట్లనే ఎవ్రీ కలర్ ఎవ్రీ డిజైన్ ఎవరికి చూసారా ఎలా వచ్చింది. ఇది లాస్ట్ ఫైనల్ అయిపోయింది అనమాట గిఫ్ట్ ప్యాకింగ్ స్టేజెస్ ఆఫ్ ప్రింటింగ్. ఓకే ఫ్రెండ్స్ చూసారా వీడియో మీకు ఎలా అనిపించింది. ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ యాక్చువల్లీ మన బిజినెస్ అంటే రాకెట్ సైన్స్ అనుకోవద్దు. ఫ్యాక్టరీ పెట్టడం అంటే పెద్ద పెద్ద విషయం అని చెప్పేసి మనం ఆలోచించొద్దు. మనకి స్కోప్ ఉండాలి, హోప్ ఉండాలి, మనం చెయ్యగలం, మన శక్తి ఉంటే డెఫినెట్లీ మనం చేయగలుగుతాము. ఏ బిజినెస్ ఉన్నా మనం రాణించడానికి పెద్ద విషయమే కాదు. సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటాను. ఈ ఫ్యాక్టరీ మీరు చూసారు కదా ఆ మిషనరీ అనేది ఇంచుమించు. మీకు డీటెయిల్స్ కావాలి అంటే ఆ మిషనరీ కాస్ట్ ఎంత ఉంటుంది, ఏం సంగతి అని చెప్పాలంటే నేను డెఫినెట్లీ మీకు కమెంట్స్లో మాత్రం షూర్గా నేను పెడతాను. షూర్గా మీకు డీటెయిల్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను రిగార్డింగ్ ఆ మిషనరీ గురించి, ఆ ఫ్యాక్టరీ గురించి అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.